Hello all, this is Vanilla Kishore. You're watching Volga videos. For interesting updates, please subscribe. Thank you. అదే మా బాబుకి నా జ్ఞానోదయం ఏంది అని అప్పుడప్పుడు తెలియాలి కదా, అందుకే వచ్చా. ఒరే నారిగా, నువ్వు నిన్న సినిమాకి వస్తానన్నావు, రాలేదే? నా చెల్లి పొగుడు లైన్ వేస్తున్నా తెలిసిందిరా, వాడు సినిమా చూద్దామని. ఒరే, నువ్వు ఆడి చెల్లికి లైన్ వేస్తున్నట్టు అని తెలిసిపోయింది, కొట్టాకూడదు. ఫ్రెషర్స్ ఏంట్రా, రకరకాల డ్రెస్సుల్లో రంగు రంగుల చిలకల్లాగా ముఖానికి గుడ్డలు కప్పుకొని వచ్చేస్తున్నాయి, మనం చూడకూడదానే? ఏ బావా, హౌ ఆర్ యూ? ఆయన హీరో గారు వచ్చాడు, హీరోయిన్లు అన్నీ పోతున్నాయి, ఇప్పుడు ఏదో చేయాలి. రే బావా, ముఖం కనపడకుండా గుడ్డలు కప్పుకొని తిరుగుతున్నాయిరా, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆ స్కార్ఫ్ అనేది తీయించాలరా మనం. ఏం చేస్తావు నాకు తెలీదు, నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? చేయమంటారా? నువ్వే చేయరా, చేయమంటావా? ఇదిగో ఆ నల్ల బాబు పెట్టరా అమ్మా. అరుణా కాదంట్రా, ఇప్పుడు సుగుణ వస్తుంది. సుగుణ కూడా రాలేదురా, ఎక్కడ పోయింది నా సుగుణ? సుగుణ వచ్చిందిరో. ఏంట అమ్మాయిలందరూ పారిపోతున్నారు? అరుణ బాగాలా, సుగుణ బాగాలా, కరుణ బాగాలా, అసలు మన కాలేజ్ అమ్మాయిలే బాగాలేదురా. ఏయ్ ఆగు, ఏమైంది? స్కార్ఫ్ కట్టుకుని వచ్చామని అక్కడ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు. ర్యాగింగ్ చేస్తున్నాడా? ఎవడాడు? ఆ స్కార్ఫ్ పెట్టి ఇవ్వు. సరే నువ్వు వెళ్ళి. ఓకే. అరే తన మమ్మ ఇంత అయిపోయింది, అసలు చిడతలాగా ఇలా వచ్చింది, ఇలా అయిపోయింది, దాన్ని సిగ్గు శివడా. చూరా, వాట్ ఏ బ్యూటీ! ఏంటి బాబా గుడ్డ కట్టుకొచ్చావు, చలేస్తుందా? అవును. జ్వరమా? ఎండకేమన్నా కందిపోతామని కట్టుకున్నావా? నన్ను చూస్తే నువ్వు తట్టుకోలేవని. అవునా? నువ్వు నన్ను చూసి భరిస్తున్నప్పుడు నేను నిన్ను చూసి తప్పకుండా భరిస్తాను, తప్పదో ఓసారి ఇప్పే అమ్మా. తట్టుకోలేవులేరా? తట్టుకుంటాను లేమ్మా, ఇప్పనా మరి? అదో ఆ కాస్త లైట్ కాకుండా అక్కరాల. కట్టుకున్న చిన్నది అందమంతా ఈ స్కార్ఫ్ లోనే ఉన్నది. అందమంతా ఈ స్కార్ఫ్ లోనే ఉన్నది. స్కార్ఫ్ ఎంత అందంగా తీశాను, ఎలా ఉంది? చాలా ఎక్కువ చేస్తున్నావు. వావా మేడం, మీరేం తెలియక ఒక మంచి కాంప్లిమెంట్ వేస్ట్ చేశాను మేడం. ఏంట్రా అంటే నీ ఉద్దేశం ఏంట్రా? మిమ్మల్ని చూశాక ప్రపంచంలో ఏ మగాడికైనా ఏదైనా ఉద్దేశం ఉంటుందా మేడం? నాకు అనిపిస్తుందిరా. ఏం మేడం? నిన్ను చూస్తే ఈ రోజు బాగా నిన్ను కుమ్మాలి, బుక్ తీసుకురా. మీరు ఇక్కడ చేస్తున్న అల్లరి అక్కడ స్టాఫ్ రూమ్ దాకా వినపడుతోంది. లెక్చరర్ కాస్త ఆలస్యం అయితే శ్రద్ధగా చదువుకోవాలి కానీ గోహల చేస్తారా? మా రోజుల్లో ఎంత కష్టపడి చదువుకునేవాళ్ళు, కష్టం అంటే ఏమిటో మీలో ఒక్కడికైనా తెలుసా? కష్టాలేండి సార్, కష్టాలు. అసలు మా స్టూడెంట్ కష్టాలు ఎలా ఉంటాయి తెలుసా మీకు? రోజు కాలేజ్ రావడానికి రాను పండు 10-10 కిలోమీటర్లు. ఈ ట్రాఫిక్ జామ్ లో బైక్ డ్రైవ్ చేయడం ఎంత కష్టమో తెలుసా మీకు? లెక్చరర్ ఇచ్చిన అసైన్మెంట్ కంప్లీట్ చేయకపోతే ఆ టెన్షన్, అందులో ఉండే కష్టం తెలుసా మీకు? ఫ్రెండ్స్ అందరూ బాగా దుబ్బి తిని ఆ బిల్లు మొత్తం నా అకౌంట్ లో వేసి నన్నే కట్టమన్నప్పుడు నేను పడే టెన్షన్, అందులో ఉన్న కష్టం తెలుసా మీకు? వైవా చెప్పేటప్పుడు ఆన్సర్ తెలియకపోయినా తెలిసినట్టు యాక్ట్ చేయడం ఎంత కష్టమో తెలుసా మీకు? కష్టం అంటే కష్టం. ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్ తెలిస్తే మన పేపర్ వైపు, తెలియకపోతే పక్కడ పేపర్ వైపు తొంగి చూసేటప్పుడు ఉండే టెన్షన్, అందులో ఉన్న కష్టం తెలుసా మీకు? ప్రాజెక్ట్ వర్క్ అంటే పోలవరం ప్రాజెక్ట్ అని, సెమినార్ అంటే చార్మినార్ గురించి రాయలేమనే కనీస ఇంగిత జ్ఞానం లేని స్టూడెంట్స్ మన చుట్టూ మన కాలేజీలో ఉన్నారు, వాళ్ళు పడే కష్టం తెలుసా మీకు? కాలేజీ ఒకటి సినిమాకి వెళ్ళినప్పుడు అటెండెన్స్ షార్టేజ్ వస్తుంది, మన బిక్కు బిక్కుమంటే సినిమా చూసే స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు పడే కష్టం తెలుసా మీకు? కష్టం అంట కష్టం. ఇదిగో మాస్టర్, ఎవడు పడితే వాడు ఆడ పడితే ఆడ ఎప్పుడు పడితే అప్పుడు కష్టం కష్టం అంటే నన్ను కానీ కష్టం అంటే నాకు బీపీ రేజ్ అయిపోతే. పొరపాట్ల కష్టం వల్ల పాపానికి
ఎంత క్లాస్ బీగుతావా? కష్టం గురించి మాట్లాడమంటే కష్ట నష్టాలు తెలియకుండా చాలా ఇష్టంగా మాట్లాడతా మాస్టరు. క్లాస్ చెప్పొద్దంటావా? ఇంకొకసారి కష్టం గురించి మాట్లాడుకో. నువ్వు రారా చెప్తా. ఓకే 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 ఉండరా ఉండరా నేను ఎక్కుతా ఉండు. పద పద ఎందుకు బాగోదురా? ఫిగర్ బాగుంది కాబట్టి ఆటోమేటిక్గా హాస్టల్ కూడా బాగుంటుంది. హాస్టల్ తెలుసుకున్నాగా వెళ్దాం బా. రే కాసేపుండ్రా, నాకెందుకు శ్వేత బయటకు వస్తుందని నా సిక్స్ సెన్స్ చెప్తుందిరా. సెన్స్ లేకుండా మాట్లాడకరా. ఇప్పుడే కాలేజీ లోపలికి వెళ్ళింది, అది వచ్చేలోపు చాలా టైం పడుతుంది కానీ మనం వెళ్దాం బా. ఏ చూద్దాం మామా. ఏంది చూసేదే? ఏంది చూసేది? నాకు అర్థం కదా. ఏందమ్మా ఇంకా నాకేం అర్థం కదా. వీడు వాళ్ళు ఇద్దరు రెడీ అయ్యారు, ఆ సంధి చివరి ఎవరు ఇద్దరు ఉంటారు. నేను చెక్క చెక్కేస్తున్నా. ఎవరు బేబీ నువ్వు? నువ్వు ఈ హాస్టల్లోనే ఉంటావా? నీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగా? ఏడువాడు నేను ఈ హాస్టల్ వాడాన్ని. అంటే లక్ష్మి? అవును. ఇందాక నుంచి ఓ అటు చూస్తున్నావు, ఏడు సంగతి? ఏమి లేదక్క, బైక్ మైలేజ్ చెక్ చేస్తానా. కొత్త బండి బాగుందా? పిచ్చి పిచ్చిగా ఉందా? మైలేజ్ హైవేలో చెక్ చేస్తారు, ఇక్కడ కాదు. హైవేలో చెక్ చేయడానికి ఇదేమో లారీనా లేక నీలా రోడ్ రోలరా? బైక్ కదా, ఎలా పెక్కలేట? ఇంకొకసారి ఇక్కడ కనపడ్డామంటే పుచ్చ పగిలిపోద్ది. ఎవరు పుచ్చ? ఏంట్రా బావా, ఒకసారి నా పుచ్చ పగల కొడతానంది, దాన్ని తాట తీసొస్తా. నువ్వు బైక్ స్టార్ట్ చేసుకున్న కార్నర్లో రెడీ ఉండు బావా. పోగు నేను నేను ఆడేది రీతే నీకేంటమ్మా? నీ హాస్టల్కి ఏమన్నా వచ్చానా? నీ హాస్టల్ పిల్లలకి ఏమైనా లైన్ వేసానా? పోనీ నీకేమైనా లైన్ వేసానా? నువ్వు లైన్ వేసేంత ఫిగరా? ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? నువ్వు నీ 100 కేజీలు కొవ్వు వేసుకుని అటు ఇటు పోయే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావు. నన్ను రెచ్చగొడుతున్నావు? కాదే, చెట్టు అంత మగా నన్ను కూడా చూడకుండా తోసేస్తావా? చూస్తావా నేను కొడతావా? ఎదట్రా వచ్చా. నువ్వు ఒక అడుగు తీసి అడిగేయడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? ఈరోజు నేను వైజాగ్ వెళ్ళి భోంచేసి వచ్చేస్తా. మాట్లాడద్దు, పోయి భోంచేయి. దెబ్బకు భయపడి హాస్టల్లో పరిగెత్తినట్టుందా? ఏ కొన్నానుగో, నన్నే తోస్తావు కదా. నీ 100 కేజీల కొవ్వు మీద కొట్టేసి చెప్తున్నానే, ఇదే హాస్టల్లో ఉన్న నా ఫ్రెండ్ ఎవరికి గాన నేను హెల్ప్ చేయకపోతే మీసం తీసి మరీ తిరుగుతానే, కాచుకో. ఏయ్, నిన్ను కూడా మనుషులు పెట్టి డ్రైవ్ చేస్తానే. మామా వెళ్ళిపోతున్నా. మామా బిల్లు పరిస్థితి? బిల్లు పరిస్థితి అంటే అంత టెన్షన్ పడతారంటరా? ఆ ఏదో నెల కట్టకపోతే చందాలేసి మనమే కట్టుకుంటాం. ఏది అందరూ చందాలేండి ఒకసారి. బిల్లు మా బాయ్స్ కట్టలేదా? నీ బొంద కట్టారు. సత్యం నువ్వు అలా చూడకరా కోపంగా. తరతరాలుగా బిల్లు కట్టకపోతే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఆ కష్టాలు నేను అనుభవించాను. ఎలాగైనా ఇప్పుడు నీ బిల్లు తీరుస్తా. నువ్వు కాస్త ఓపిక పట్టరా. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో సత్య, కూర్చో. ఇంకా తాగు, తాగరా పర్లేదు, తాగరా. Watch Volga videos. Subscribe. For more updates, for interesting updates, please do subscribe Volga videos.